నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చట్టసభల విలువను పెంచేలా సభ్యులు వ్యవహరించాలి, సభా గౌరవాలను పాటించాలి. నైతిక విలువల కమిటీ సమీక్షలు కోడెల శివప్రసాద్. హంద్రీ నీవా గాలేరు నగరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, సాగు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తాం మంత్రి బొజ్జల. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ పరిపాలన జిల్లా మొత్తం రుణమేళా నిర్వహిస్తాం, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. తిరుపతిలో బోర్డు తిప్పేసిన చిట్ ఫండ్ కంపెనీ, 5 రాష్ట్రాల్లో బాధితులు, తిరుపతికి తరలివచ్చిన రాయలసీమ బాధితులు. ఎస్వీఈలో ప్రారంభమైన జాతీయ యువజనోత్సవాలు, ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు. కేవీబీపురం రాజలక్కండ్రిగా గ్రామ జన్మభూమి సభలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 5 లక్షల రూపాయల చెక్కులను వరద బాధిత కుటుంబాలకు అందజేశారు. సత్యవేడ నియోజకవర్గం రాజులకండ్రిగలో మంగళవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందే విధంగా మొబైల్ లిఫ్ట్ సిస్టమ్ ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. తెలుగుగంగ, గాలేరు, నగరి నీటి ప్రాజెక్టులు ఎన్టీఆర్ చలవేనన్నారు. అదేవిధంగా సరే ఇంకొక ఆమె నగరి, ఆమె ఆమె తక్కువ తక్కువ మాట్లాడుతుంది. ఆమె ఒక ఆడ మనిషిగా అట్లాంటి మాటలు మాట్లాడేటువంటి విధానమే కాదు, దురదృష్టకరం. అందరూ చూశారు కూడా. ఇప్పుడు ఆ చెప్తే వచ్చి యాక్చువల్గా ఎమ్మెల్యేగా లేకుండా పోతే ఎమ్మెల్యేగా ఉండేటువంటి సభ్యుల సభ్యత్వం అందపోతుంది. జిల్లా పరిషత్ మీటింగ్లు జరుగుతుంది అలా. అనంతరం స్థానిక ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ, కేవీపీపురం మండలంలో త్రాగునీటి సమస్య ప్రధానమైందని, దీని నివారణకు మంత్రి సహకారంతో నూతన విధానం ద్వారా నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ గ్రామ సభలో నియోజకవర్గ జన్మభూమి గ్రామ కమిటీ పరిశీలకులు డాక్టర్ సిద్ధారాణి, రెడ్డప్పారెడ్డి, మునస్వామి నాయుడు, రామాంజల్ నాయుడు, కిరణ్ యాదవ్, చెంగమ్మ నాయుడు, బాలాజీరెడ్డి, ఆర్డీఓ, ఎంఆర్ఓలు పాల్గొన్నారు. ఇటీవల మనకు బాగా వర్షాలు పడ్డాయి. మనం కొత్తగా కరువులో వరదల్ని చూసాం. ఒకవైపు నీరు లేదనుకుంటూనే వరదల్ని చూసాం. అటువంటి సమయంలో మన ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి, ఊర్లలో నీళ్లు వస్తున్నాయి. పని చేస్తే తప్ప మనకి భోజనం లేదు. శాసనసభకు మరింత గౌరవం చేకూరాలంటే సభ్యుల ప్రవర్తనలో మార్పుతో పాటు విలువలను పాటించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నైతిక విలువల సంఘ సమావేశం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ, నేడు శాసనసభలో ఎజెండా ప్రకారం సభ జరగటం లేదని అన్నారు. దీని వలన శాసనసభ్యులకు, ప్రజలకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. చట్టసభలోని రూల్స్ ని సైతం కొందరు సభ్యులు పాటించడం లేదని అన్నారు. దీని వలన చట్టసభకున్న విలువ ప్రజల్లో సన్నగిల్లుతోందని తెలిపారు. అందుకనే చట్టసభలో సభ్యులు ఎలాంటి నైతిక విలువలు పాటించాలన్న దానిపై శాసనసభ కమిటీ అన్ని ప్రాంతాల్లో పర్యటించి తగు సూచనలు, సలహాలతో కూడిన నివేదిక ఇవ్వనున్నట్లు స్పీకర్ తెలిపారు. నైతిక విలువలకు చట్టబద్ధత కల్పించాల్సిన తరుణం వచ్చేలా సభ్యులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. అక్కడ కూడా దాదాపు 32 మంది వచ్చి వారి వారి అభిప్రాయాలని వేరియస్, అందులో లాయర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎమెరిటస్ పీపుల్ ఉన్నారు, అదేవిధంగా మీడియా మిత్రులు ఉన్నారు, అనేక రంగాల నుంచి వచ్చినటువంటి వారు డాక్టర్స్ అందరూ కూడా వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. 2వ సమావేశాన్ని తర్వాత విజయవాడ జరుపుకున్నాం. ఈరోజు శ్రీవారి పాదాల దగ్గర 3వ సమావేశాన్ని పెట్టుకున్నాం. దీని తర్వాత హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క అభిప్రాయాలు, సూచనలు అన్ని కూడా క్రోడీకరించుకొని. అలాగే శాసనసభ నైతిక విలువల సంఘ అధ్యక్షులు డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, శాసనసభ నైతిక విలువల కమిటీ ఇప్పటికే 2 ప్రాంతాల్లో సమావేశమై అక్కడ ప్రముఖుల సలహాలు, సూచనలు స్వీకరించడం జరిగిందన్నారు. 3వ సమావేశం తిరుపతిలో నిర్వహించామని పేర్కొన్నారు. చట్టసభలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధుల తీరును ప్రజలు సైతం వ్యతిరేకించేలా దిగజారుతోందని అన్నారు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంచేత మళ్ళా శాసనసభ యొక్క
సక్రమ నిర్వహణ పట్ల వాళ్ళందరూ కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. అసలు మన యొక్క ప్రవర్తన మీద, మన శాసనసభ తీర్చన మీద పెద్దలందరూ కూడా ఏ విధంగా భావిస్తున్నారు, వారి నుంచి దీన్ని ఏ విధంగా మెరుగుపరచాలంటే ఇంకేమైనా గొప్ప సూచనలు వారి నుంచి మా తంత ఆలోచిస్తూనే ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ కూడా చాలా చక్కటి నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చి. అలాగే టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని అన్నారు. చట్టసభలో ప్రజాప్రతినిధుల తీరు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ సభా సాంప్రదాయాలను అపహాస్యం చేస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులుగా ఉంటారు. అలాంటి పాలకులు నేడు సేవాభావాన్ని పక్కన పెట్టి వ్యక్తిగత స్వార్థంతో విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను భావితరాల వారికి అందించాలంటే చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన పట్ల క్రమశిక్షణ అవసరమని సూచించారు. ప్రజల శ్రేయస్సుని, రాష్ట్ర అభివృద్ధిని మాత్రమే వాళ్ళు ఆకర్షించాలని, దానికోసం వాళ్ళు తీవ్రంగా కృషి చేయాలని, వేరే అనవసరమైన విషయాలు రాద్ధాంతాలుగా వ్యవహార రూపంగా వ్యక్తిగత దోషములతో సభలు జరపడం కానీ సభలో మాట్లాడడం కానీ అది మంచిది కాదు అన్నటువంటి మాటని, ప్రజల మాట అన్నటువంటి మాటని, ప్రజాస్వామ్యం కాపాడాల్సినటువంటి అవసరం అన్నటువంటి ఒక సామాన్య పౌరులు చెప్పేటువంటి మాట మాటని ఎక్కడ కూడా గ్రామాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ టీవీని టెలికాస్ట్ అయిన తర్వాత గ్రామాల్లో కూడా ఆ రోజు జరిగిన కార్యక్రమాలను చర్చ జరుగుతాం. ఈ చర్చ ధర్మమైన మార్గంలో జరగాలి కానీ అనవసరంగా జరిపిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయాల్లో కొనసాగడం వాళ్ళకు కూడా పర్సనల్గా ఇబ్బందిగా ఉంది. అలాగే రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి మునరత్నం మాట్లాడుతూ, పూర్వ చట్టసభలకు ఒక ప్రత్యేక విలువ ఉండేదని అన్నారు. అలాంటి గౌరవం తిరిగి రావాలంటే నైతిక విలువలను చట్టం చేయాలని ఆయన సూచించారు. అలాగే ఈ సమావేశంలో శాసనసభ నైతిక విలువల సంఘ కమిటీ సభ్యులతో పాటు మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే జుగనమ్మ, మహిళా యూనివర్సిటీ వీసీ దుర్గాభవాని, ఎస్వీయు మాజీ వీసీలు ప్రభాకర్, మురళి, రాజేంద్ర, రిటైర్డ్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంతి చౌదరి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరును అభివృద్ధి పదంలో నడిపించే దిశగా కృషి చేస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నగర పరిధిలోని 16వ డివిజన్లో జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి బొజ్జల మాట్లాడుతూ, జిల్లాలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు అన్ని చెరువులను అభివృద్ధిపరచి సాగునీరు, త్రాగునీరు సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు. జిల్లాలోని అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. చిత్తూరు నగర పరిధిని విస్తరింపజేసి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందేలా చూస్తామన్నారు. ఈ గ్రామ సభలో ఎమ్మెల్యే సత్యప్రభ, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ గౌనివాణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, ఆర్డీఓ కోదండరామిరెడ్డి, నాయకులు చంద్రప్రకాష్, దొరబాబు, నాని, రమణ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా కనీసం ఒక 5 వేల ఇళ్ళు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాం. మీ అదృష్టం అని చెప్పి సంయమనం చేసుకుంటున్నా. చంద్రబాబు గారు ఈరోజు జన్మ కార్యక్రమం పెట్టింది ఎందుకంటే జన్మ కార్యక్రమం అంటే అందరిని పిలిచి మీ సమస్య ఏమని చెప్పంటున్నారు, సమస్య చెప్తున్నారని చెప్పి కొంతమంది రెండు నుండి రమ్మని చెప్పిన దగ్గరికి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తారు గవర్నమెంట్కి. సో నాకు తెలిసి ఎక్కడ రౌడీ లేదు, ఏదో ఉంటే కూడా తక్కకపోవచ్చు. ఎందుకంటే రెడ్ శానిటర్స్ కూడా మా దాంట్లో ఎక్కువ విపరీతం కొట్టుకుపోతున్నారు ఎక్కడెక్కడ వచ్చి. 19, 25, 26 వార్డుల్లో జరిగిన జన్మభూమి మా ఊరు గ్రామ సభలో స్థానిక ఎంపీ శివప్రసాద్, టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, కార్పొరేటర్లు శివకుమార్, మీనాక్షి, విజయలక్ష్మిలు పాల్గొన్నారు. జిల్లా మొత్తం రుణమేళా నిర్వహించి 2,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయనున్నామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లాలో జన్మభూమి నిర్వహణ, అభివృద్ది అంశాలపై వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 1,363 పంచాయతీల్లో 411 గ్రామ సభలు, 269 వార్డుల్లో 82 వార్డు సభలు జరిగాయన్నారు. ఎన్జీఓలు, స్థానికులు, యువతతో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి అర్జీదారునికి న్యాయం చేస్తామన్నారు. మా ఇంటికి మా భూమి 2వ విడతలు పూర్తి చేశామని, భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖలో భారం తగ్గిస్తూ ఈ పాలసీ ప్రవేశపెట్టామన్నారు. సామాన్యులు కూడా ఇంటర్నెట్ లో వారి భూమికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. మొబైల్ యాప్ ద్వారా కూడా వారి భూమి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. బ్యాంకులలో సులభంగా రైతులు ఈ పాలసీ ద్వారా రుణం పొందవచ్చునన్నారు.
మేము చెట్లు నాటుతాం. చాలామంది ఎన్జిఓస్ కానీ పబ్లిక్ స్పిరిటెడ్ మనుషులు కానీ వచ్చి ఇవన్నీ కూడా ముందు పోయారు. అయి మరిగా రైతులు కూడా మేము వేరే విధంగా పంట యజమాని పద్ధతులు మాకు చెప్తే మేము చేసుకుంటామని చెప్పి ఇదొక శుభ పరిణామం. ఎందుకంటే ఎంతసేపు ఒకే మాదిరిగా పోతూ ఉంటారు. నిన్నటి నుంచి కొంచెం ఈ ట్రెండ్ నాకు షిఫ్ట్ అనిపించింది. అది మరిగా యూత్ స్కిల్ అప్గ్రేడేషన్ గురించి అడుగుతున్నారు, ఎక్కడెక్కడ చదువుతున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పు తీసుకురావటం కోసం ఆలోచన విధానం జరుగుతున్న కాలంతో ఉన్నటువంటి మార్పుకు అనుగుణంగా ప్రజలు ఒక ఆలోచన విధానం కూడా మారాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి ఈ పరిణామం మొదలయ్యి అయితే ముఖ్యంగా ఇందులో మనం తీసుకుందంటే ప్రతి అర్జీ వచ్చిన దానికి సమాధానం చెప్పుకోవటం. కాగా జన్మభూమిలో 975,000 కొత్త రేషన్ కార్డులు అందజేశామని, 100,000 కార్డులు మంజూరు చేస్తామన్నారు. 12,000 మందికి పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. జన్మభూమిలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. సంక్రాంతి నాటికి చంద్రన్న కానుక అందజేస్తామని, బయోమెట్రిక్ విధానంతో పాటు ఐరిష్ పద్ధతి ద్వారా అనుసంధానం చేస్తున్నామని, ప్రజలు అపోహలు వీడి సంక్షేమ ఫలాలు పొందాలన్నారు. కాగా ఈ నెల 12వ తేదీ జిల్లా మొత్తం రుణమేళా నిర్వహించి రైతులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు, డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల రుణాలు అందజేస్తామన్నారు. కరువు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామన్నారు. పల్లెలు అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇందుకోసం 80 కోట్లు మంజూరు చేశామన్నారు. నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటికే 40 కోట్ల రూపాయలు మంజూరైందని, ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇప్పుడు నాయ బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానీ ఇటువంటిది కొన్ని అద్భుతంగా స్కీమ్స్ ఉన్నాయి, వాటన్నిటి కూడా పెట్టి చేస్తున్నాం. అలాగే చిరు వ్యాపారులకు ముద్రా లోన్ ద్వారా, చిరు వ్యాపారులకు ముద్రా లోన్ ద్వారా మనం ఇస్తున్నాం. కొంతమంది ఎడ్యుకేషన్ లోన్స్ కావాలని ఇంటర్మీడియట్ కానీ వీళ్ళు కూడా ఈ డ్రైవ్లో టేకప్ చేయాలని, మొత్తం 2,000 కోట్ల రూపాయలు ఈ నెల ఆఖరికి టైఅప్ చేయాలని డాక్రా మహిళలు కానీ రైతులు కానీ అందరికీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2,000 కోట్ల రూపాయలు ఈ జనవరి మాసంలో ఎట్లయినా టార్గెట్ చేసి ఇవ్వాలని. డ్వాక్రా కొంత డ్వాక్రా కూడా ఉంటారు కదా. కాగా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు. జన్మభూమి కార్యక్రమ నిర్వహణ, తీరుతెన్నులతో పాటు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. జన్మభూమి ద్వారా వార్డులో సమస్యలు పరిష్కారం అయ్యాయని, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు బుల్లెట్ రమణ తెలిపారు. తిరుపతి 24వ వార్డు ఇందిరానగర్లో జన్మభూమి కార్యక్రమం జరిగింది. సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుగుణమ్మ, మస్తానాయుడు, సురా సుధాకర్ రెడ్డి, శ్రీధర్ వర్మ, ఆర్సీ మునికృష్ణ, బుల్లెట్ రమణ తదితరులు హాజరై సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సమస్యల పరిష్కారానికి జన్మభూమి వేదిక అన్నారు. ప్రతి అర్జీదారుకు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు, డ్వాక్రా రుణాలు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా వార్డు జన్మభూమి కమిటీ సభ్యులు బుల్లెట్ రమణ మాట్లాడుతూ, గతంలో 2 విడతల జన్మభూమి ద్వారా వార్డులో 80% సమస్యలు పరిష్కారం అయ్యాయన్నారు. 140 మందికి పెన్షన్లు అందజేశామని, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. త్రాగునీటి సమస్య దాదాపు పరిష్కారమైందన్నారు. మిగిలిన సమస్యలను అధికారుల సహకారంతో పూర్తి చేస్తామన్నారు. ప్రజలందరూ కూడా జనభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే గారికి ఇంకా కొన్ని కావాలి మాకు. అదే విధంగా కమిటీలు, ఎస్టీ కమిటీలు ఒకటి పెట్టాము జనభూమి కార్యక్రమంలో. ఆ ఎస్టీ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే గారు, అదే విధంగా మున్సిపాలిటీ సిబ్బంది ఎంఆర్ఓ గారు కూడా వచ్చి వార్డుకు మొత్తం అన్ని వార్డు మొత్తం చూసి అర్జీలన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది. కాబట్టి మాకు అందరూ కూడా ఇందిరానగర్ ప్రజలు చంద్రబాబు నాయుడికి మేము ఎప్పుడు ఎన్నప్పుడు కూడా రుణపడి ఉంటామని, ఎందుకంటే నీళ్లు దాహం కూడా మాకు 24 అవర్స్ ఇక్కడ కొత్త పైపులు అయినేసి మాకు ప్రతిరోజు కూడా నీళ్లు ఇవ్వడానికి కూడా మున్సిపల్ అధికారులు ఆమోదం తెలిపారు. కాబట్టి కాగా గ్రామసభ జరుగుతుండగా అదే వార్డుకు చెందిన ఓ వ్యక్తి మద్యం సేవించి గ్రామసభకు పాల్గొన్న తన భార్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆగ్రహం చల్లారక పోలీసులపై కూడా తిరగబడ్డాడు. ఓ కానిస్టేబుల్ను నెట్టివేయడంతో వెస్ట్ ఎస్ఐ అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి దేహశుద్ధి చేశారు.
అలాగే చంద్రగిరి మండలం సానంపట్ల తొండవాడ బొచ్చినాడిపల్లి మిట్టపాలెం గ్రామ పంచాయతీలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. బొచ్చినాడిపల్లిలో జరిగిన గ్రామ సభలో చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమస్యల కోసం తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ప్రజా సమస్యలే పరిష్కార దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. లేదా సమయం అంతా కూడా మా అమ్మ కలిసి అభివృద్ధి చేసుకోవాలి. అధికారులు ఎప్పుడైతే ఏ గ్రామంలో అయినా రాజకీయాలు రాజకీయ ప్రదేశాలు వ్యక్తిగత ప్రదేశాలుగా మారుతాయో అప్పుడు ఆ గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. మొదట అభివృద్ధి ఉంటుంది అధికారులు, ఎందుకంటే ఒక పక్షం అధికార పక్షం చేయమనింది, ప్రతిపక్షం వస్తుంది. అట్లా దేవుడు ఇట్లా దేవుడు ఇద్దరు చెప్పిన నిజాలు ఏ పని చేయకుండా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి 10వ వార్డులో ప్రభుత్వం జన్మభూమి కార్యక్రమం జరిగింది. అయితే కాంగ్రెస్ నాయకులు జన్మభూమిని అడ్డుకున్నారు. దీంతో ప్రజలు కాంగ్రెస్ నాయకుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని విమర్శించారు. అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగలు ఓ ఎండీవర్ వాహనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం అడవుల నుండి తీసుకువచ్చిన 21 ఎర్రచందనం దుంగలను కరకంబాడి రోడ్లోని ఎండీవర్ వాహనం ద్వారా అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తుండగా కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిపై దాడి చేశారు. దీంతో ఎర్రకూలీలు దుంగలను వాహనాన్ని వదిలి అడవుల్లోకి పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు వాహనం విలువ 25 లక్షలు ఉండవచ్చునని టాస్క్ ఫోర్స్ సీఐ కాటమరాజు తెలిపారు. శేషాచలం అడవుల్లో కూంబింగ్ జరుగుతోందని అడవుల్లోకి పరారైన కూలీలను పట్టుకుంటామని చెప్పారు. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు మా ఆర్ఎస్ఐ విజయ నరసింహులు అతనితో పాటు 12 మంది టీం మొత్తం నిన్న 4 o'clock నుంచి మంగళం ఏరియా అప్ టు కరకంబాడి వరకు కూంబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. సుమారు 1.5 గంటలు రాత్రి 1:30 ఆ టైంలో ఒక ఎండీవర్ వెహికల్ అనుమానాస్పదంగా కొండకు దగ్గరగా భూపాల్ లేఅవుట్కు దగ్గర లైట్లు వెలుతురులో ఉండింది. మా వాళ్ళు మా సిబ్బందితో దగ్గరికి పోగానే ఇమీడియట్గా దాంట్లో ఉన్న మనుషులు ఒక 3-4 ఉంటారు, వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి దుంకి పారిపోయారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తిరుపతిని స్మార్ట్ సిటీగా రూపొందించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని జన్మభూమి కమిటీ నాయకులు నరసింహయాదవ్ పేర్కొన్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంగళవారం 4వ వార్డులో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జన్మభూమి కమిటీ నాయకులు నరసింహయాదవ్, సురా సుధాకర్ రెడ్డి, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, మస్తన్నాయుడు, మునిరామయ్య, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహయాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలని విరివిగా అమలు చేస్తున్నారని తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయడంతో పాటు పేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, దీపం పథకంలో గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలని అర్జీల రూపంలో అందజేస్తే వచ్చే జన్మభూమి నాటికి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాళ్లపాక దామోదరం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యే నేతలు అందరూ కూడా పర్యటించి వాళ్ళకి బియ్యం కానీ, పప్పు కానీ, చక్కెర కానీ,
అదేవిధంగా ఆ విరామాలకు 10 కేజీల బియ్యం కానీ తిరుపతి అంతా కూడా పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉంటే ప్రభుత్వంలో ఉండే పార్టీ కానీ ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ లేదా నాయకులు కానీ అందరూ కూడా ప్రజలకు సేవ చేయాలని ప్రతిరోజు కూడా వర్షాలు పడ్డప్పుడు ఆ 15 రోజులు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతా ఉన్నారో వారి సౌకర్యాలు చూడండి అనేసి అన్ని డిపార్ట్మెంట్లను కూడా వెంటనే కూడా అప్రమాయించి ఆ రోజు ఎక్కడికక్కడ అందరూ కూడా సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా జీతాలు పెంచాలంటూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాశాలలో నిరసన దీక్ష చేపట్టారు. కళాకారులకు జీతాల పెంపు, గుర్తింపు కార్డులు, సిమ్స్ లో కళాకారుల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం, ఇళ్ల స్థలాల కేటాయింపు చేయాలంటూ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల టీటీడీ పరిపాలనా భవనం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు నిరసన దీక్ష కొనసాగుతుందని కళాకారుల యూనియన్ ప్రకటించింది. ఈ దీక్షకు కాంగ్రెస్ నేత మాంగాటి గోపాలరెడ్డి, టీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగార్జున మద్దతు ప్రకటించారు. కళాకారుల న్యాయమైన డిమాండ్లను టీటీడీ పరిష్కరించాలని మాంగాటి గోపాలరెడ్డి, నాగార్జున కోరారు. ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ మళ్ళీ కార్యక్రమాలు ఇవ్వడం, లేని వాళ్ళు పూర్తిగా లేకుండా వాళ్ళు కనీసం ఒక నెలలో 3,000 రూపాయలు కూడా అందని పరిస్థితులు మాకు తెలుసు. అయితే ఈరోజు మీరు అడుగుతున్న ఈ సమస్యలన్నీ న్యాయమైన సమస్యలు. మీ యొక్క సమస్యలకి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మీకు సంబంధించి ఎక్కడికి రమ్మన్నా కానీ వచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. యువతో మాట్లాడాలన్నా, చైర్మన్తో మాట్లాడాలన్నా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ఈ ఆందోళనకి నేను మద్దతు తెలియజేస్తూ కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనార్చనకి మద్దతు తెలపడం కోసం మాగంటి గోపాలకృష్ణారెడ్డి గారు కూడా విచ్చేశారు. వారి మాగంటి గోపాలరెడ్డి గారు వారికి ఈ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టేది శాసనసభ అని, అలాంటి సభలోని సభ్యులు హుందాగా వ్యవహరించేలా అనుగ్రహించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్ర అన్ని విధాలుగా పురోభివృద్ది చెందాలని స్వామిని ప్రార్థించానని అన్నారు. అలాగే చట్టసభలో నైతిక విలువలు పాటించేలా అనుగ్రహించాలని స్వామివారిని కోరినట్లు స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి రాష్ట్ర శాసనసభ స్పీకర్ కు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఉండాలని శ్రీవారిని ప్రార్థించాను. ఆశలు అందించమని భగవంతుని ప్రార్థించాను. దీనికంటే ఒక మంచి పునాది 2015 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఏర్పడింది. రాబోయే కాలంలో ఇంకా భవిష్యత్తు ప్రజల యొక్క ఆయురారోగ్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా శ్రీవారి ఆశీస్సులతో మెరుగుపడి కొత్త రాష్ట్రం ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని నేను భావిస్తాను. అందుకు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వంలో అధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా కృషి చేస్తున్నందుకు వారందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకి అద్దం పట్టేది శాసనసభ. అలాగే నగర వైసీపీ ఎమ్మెల్యే రోజా శ్రీవారిని దర్శించుకున్నారు. రూల్కి విరుద్ధంగా తనపై చర్యలు తీసుకున్నారని నగర ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. హెల్మెట్లు ధరించని ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ల వాడకాన్ని ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. గతంలో హెల్మెట్ల వాడకం పట్ల ద్విచక్ర వాహనదారులకు 2 పర్యాయాలు గడువు తేదీలను ఇచ్చినప్పటికీ వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పోలీసులు హెల్మెట్ల వాడకాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఇదివరకు వాహనదారులకు హెల్మెట్ల వాడకం పట్ల అనేక సార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. దీంతో వాహన యజమానులు తప్పనిసరి పరిస్థితుల్లో హెల్మెట్లను ధరిస్తున్నారు. తిరుపతిలో ఓం శక్తి మాల ధరించిన భక్తులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి పాదయాత్రగా వెళ్లి ఇరుముడి చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని ఓం శక్తి మాలను ధరించిన భక్తులు ఇరుముడి చెల్లింపు కార్యక్రమాన్ని మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్థానిక వేషాలమ్మ ఆలయం నుండి ఇరుముళ్లతో పాదయాత్రగా వెళ్లి ఆటోనగర్లో గల భవానీ అమ్మవారికి సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. పొదుపు పేరుతో సామాన్యుల నుండి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసి బోటు తిప్పేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు. అవనీ కోఆపరేటివ్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దేశంలోని 5 రాష్ట్రాల్లో చిట్ ఫండ్ సంస్థలను నడుపుతోంది. ఈ సంస్థ సుమారు 75 బ్రాంచ్ల ద్వారా సామాన్యుల నుండి పొదుపు పేరుతో డబ్బు కట్టించుకుని ప్రీమియం గడువు ముగిసినా తిరిగి వారి డబ్బులను చెల్లించకపోవడంతో బాధితులు ఆందోళనకు దిగారు.
తిరుపతి తిలక్ రోడ్లోని ఏజీస్ అవని కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ఎదుట ఏజెంట్లు, మెంబర్లు సంస్థ మేనేజర్ ప్రసాద్తో వాగ్వివాదంకు దిగారు. ప్రీమియం పూర్తయిందని, డబ్బులు చెల్లించాలని ఘర్షణకు దిగారు. స్థానికుల ద్వారా గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈస్ట్ సిఐ రామకిషోర్ సిబ్బందితో సంఘటనా స్థలంకు చేరుకుని చిట్ఫండ్ మేనేజర్ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారిస్తున్నారు. అకౌంట్ హోల్డర్స్ వాళ్ళకి వాళ్ళ మెచ్యూరిటీ అమౌంట్స్ ఇవ్వడం లేదని ఒక 50-60 మంది గుమిగూడి ఉన్నారు అనే సమాచారం అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే మేము వచ్చే టయానికి ఇక్కడ కంప్యూటర్స్ ఏం లేవు, రికార్డు కూడా ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం లేదు. ఒకరు ఉంటే వాళ్ళని విచారించడానికి మా పరిధిలోకి తీసుకోవడం జరిగింది. కంప్లైంట్ బాధితుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మా సుబీరియర్ ఆఫీసర్ దాని ప్రకారం చట్ట ప్రకారం ఏమైతే చీఫ్ బ్రాంచ్ దాదాపు 75 నుంచి 100 బ్రాంచ్లు వరకు ఉంటాయి సార్. ఈ స్టేట్లో వచ్చేసి కర్ణాటక ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడు ఉంది, తెలంగాణ ఉంది, మహారాష్ట్ర ఉంది, అన్ని స్టేట్లలో ఉంది సార్. మళ్ళీ స్టేట్ అనే ఇది అవని అనేది అతను కాదు, ఇది కంపెనీ కూడా వేరే వాళ్ళని గుంటూరులో రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా ఆయన తీసుకొని ఈ ఏజీస్ కంపెనీ మీదనే నడుస్తున్నాడు. అది మీరు చూడండి సార్, ఇంకా ఎప్పుడు కూడా ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయలేదు. మీరే ఏజెన్సీ? నా పొద్దులూరు బ్రాంచ్ సార్ మాది ఏజెన్సీ. ఏజెన్సీ నా పేరు శంకర్నారాయణ రెడ్డి సార్. మీరు అక్కడ ఎంత వరకు తీసుకున్నారు? నేను దాదాపు అక్కడ ఒక నా తరపున నా టైం తరపున ఒక 50 లక్షల వరకు. ఎస్వీ యూనివర్సిటీలో జరుగుతున్న యోజనోత్సవాల్లో నృత్య వాయిద్య నైపుణ్యాలను చాటుతో విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఎస్వీ యూనివర్సిటీ పరిధిలోని యూజీ పీజీ విద్యార్థులకు అన్ని రంగాల్లో నైపుణ్యాలను అందించే లక్ష్యంగా ఎస్వీయు అధికారులు విద్యార్థుల సంక్షేమం కల్చరల్ విభాగంచే ఈ యోజనోత్సవాలను నిర్వహిస్తున్నారు. మంగళవారం ఘనంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు 2 రోజుల పాటు జరుగుతాయి. ఈ యువజనోత్సవాల్లో ఎస్వీయు పరిధిలోని 30 కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు మ్యూజిక్, డాన్స్, సింగింగ్ వంటి 8 రకాల ఈవెంట్లలో పాల్గొని తమ ప్రతిభా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి స్వరాలయంలో నిల్వ ఉన్న వెండిని గత ఈవో రామరెడ్డి ప్రస్తుత ఈవో బ్రహ్మరంభకు స్వాధీనం చేశారు. శ్రీకాళహస్తి స్వరాలయంలో హుండీల ద్వారా వచ్చే వెండిని గత ఈవో రామరెడ్డి హయాంలో 2500 కేజీలను నిల్వ చేశారు. ఈ నిల్వలను ప్రస్తుత ఈవో బ్రహ్మరాంబకు గత ఈవో రామరెడ్డి స్వాధీనపరిచారు. ఆలయంలోని వెండి నిల్వల గదిలో ఉన్న వెండిని తీసుకువచ్చి ఇద్దరు ఈవోల సమక్షంలో తనిఖీ చేసి తూకం వేసి లెక్కలు చూసుకుని స్వాధీనం చేసుకున్నారు. కాగా గతంలో నిల్వ ఉన్న 6 టన్నుల వెండిని కూడా తనిఖీ చేసి స్వాధీనం చేయాలని రామరెడ్డిని ఈవో బ్రహ్మరాంబ కోరారు. అనంతరం రామిరెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకొని పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం ఆయన వేద పండితులు ఆశీర్వదించారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందన స్మగ్లర్లు బల్లి విరుచుకుపడ్డారు. శ్రీవారి ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలోని కుమారధార పసుపుధార ప్రాజెక్టు వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతూ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఎర్ర దొంగలు అడ్డంగా చిక్కారు. ఈ దాడిలో మొత్తం 9 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. 10 లక్షల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా కొంతమంది స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో తిరుగుతున్నారని, దాడులు కొనసాగించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. అక్కడ నుంచి దొంగలు క్యారీ చేస్తున్నారు, కంపల్సరీ వాళ్ళని పట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ మీద టాస్క్ ఫోర్సు మరియు ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరం కలిసి ఈ ఆపరేషన్ చేశాము. రాత్రి నుంచి తెల్లవారి మార్నింగ్ అంటే ఈ 6 వరకు, ఉదయం 6 గంటల వరకు ఆంబుష్లో ఉన్నాం. ఆంబుష్లో ఉండగా వీళ్ళు ఒక 9 మెంబర్స్ దొంగలు తీసుకొని రావడం, వాళ్ళని సరౌండింగ్ చేసి, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏం లేనందువలన, అంటే గొడ్డలు అట్లాంటివి ఏం లేనందువల్ల మా మీద ఏం తిరగబడలేకుండా ఉన్నారు. అందువల్ల మేము ఈజీ క్యాచ్ చేయగలిగినాం. ఇంతకుముందు కూడా మా అమ్మైన రాళ్ళు ఇవ్వడము అట్లాంటివి జరిగినాయి. ఉన్న 9 మెంబర్స్ను కూడా క్యాచ్ చేసాము. వాళ్ళు తీసుకొచ్చేటువంటి 9 లాక్స్ ఇవి డిఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేసినాం. అది 1 లాక్ ఉండొచ్చు. తిరుపతిలోని రామ్నగర్ కాలనీలో ఏ గ్రేడ్ సోనా మసూర పేరుతో పాలిష్ పట్టిన బియ్యాన్ని విక్రయిస్తూ మోసం చేస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైకి చెందిన మురుగేషన్ అనే వ్యక్తి తన మిత్రుడితో కలిసి ఓ మినీ లహరీలో ఏ గ్రేడ్ సోనా మసూర బియ్యం అని పేర్కొంటూ విక్రయిస్తున్నారు. అయితే స్థానికులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలిపిరి పోలీసులు నకిలీ బియ్యాన్ని విక్రయిస్తున్న చెన్నై వాసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఏదైతే వచ్చినట్టు అనేసి అమ్మేసి వెళ్ళిపోతున్నాము. చూడండి అమ్మా అనేసి చిన్న కవర్లలోన జేబుల పాకెట్లో వేసుకొని వేరే మేము క్వాలిటీస్ తీసుకొచ్చి చూపిస్తున్నాం. చూపించి మేమంతా నమ్మేసి నిన్న ఇంటికా నుంచి ఫోన్ చేస్తే సరే వచ్చి చూసినాం. చూస్తే బాగున్నాయి కదా బాగున్నాడు అనేసి చేతులు చూపించి చూపిస్తుంది. మేము తలా రెండు మూట్లు మూడు మూట్లు నాలుగు మూట అది తీసేసుకున్నాం. ఇందులో తిన మరో ఎందుకు ఉండి చూస్తే అవి ముద్దగట్టేస్తాను. శ్రీకాళహస్తి గాంధీ వీధిలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంకు మున్సిపల్ వైస్ చైర్మన్ పార్థసారథి భూమి పూజ చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆయా వార్డులో సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మాణంకు వార్డుకు 5 లక్షల రూపాయల చొప్పున నామినేషన్పై కేటాయించారు. ఈ పనుల కేటాయింపుపై ఇటీవల వరకు వివాదం నడవగా మంత్రి గోపాలకృష్ణారెడ్డి జోక్యంతో ఆయా వార్డుల కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పనులు జరిగేలా చేశారు. దాంతో ఆయా వార్డుల కౌన్సిలర్లు ప్రతిపాదించిన పనులు శ్రీకారం చుట్టారు. గాంధీ వీధిలో ఆ వార్డు కౌన్సిలర్ జయ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్, మురికి కాలువ నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులకు మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సుప్రజ, లత, పుష్ప, శరవణ, దుర్గా, ప్రసాద్ నాయుడు, విజయ్ కుమార్, దేశం నాయకులు హరినాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి సంగీత నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆస్థాన గాయకురాలు భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి శత జయంతి సంగీత నృత్యోత్సవాలు 2వ రోజు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో జరిగాయి. సంగీత కార్యక్రమంలో భాగంగా విజయ్ కార్తికేయన్, ప్రకాష్ ఇలయరాజా బృందం సంగీత వాయిద్య కచేరి శ్రోతలను అలరింపజేసింది. ఆ తర్వాత పద్మశ్రీ అరుణ సాయిరాం ఆలపించిన సంకీర్తనలు రాగయుక్తంగా సాగింది. దైవ కీర్తనలో ఆహుతులను ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకెళ్లాయి. హోండా ఈసీసీ కప్ 2015 డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ తిరుపతిలో ప్రారంభమైంది. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో రాయలసీమ జిల్లాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. 5 జిల్లాలకు చెందిన 10 జట్టులు పోటీ పడ్డాయి. తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా డే అండ్ నైట్ మ్యాచ్ జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ మ్యాచ్ 3 రోజుల పాటు జరిగే ఈ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను కనువిందు చేస్తుంది. ఈ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు హోండా ఈసీసీ కప్ ను అందజేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చట్టసభల విలువను పెంచేలా సభ్యులు వ్యవహరించాలి, సభా గౌరవాలను పాటించాలి, నైతిక విలువల కమిటీ సమీక్షలో కోడెల శివప్రసాద్. హంద్రీ నీవా, గాలేరు, నగర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, సాగు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తాం, మంత్రి బొజ్జల. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ పరిపాలన జిల్లా మొత్తం రుణమేళా నిర్వహిస్తాం, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్. తిరుపతిలో బోర్డు తిప్పేసిన చిట్ఫండ్ కంపెనీ, 5 రాష్ట్రాల్లో బాధితులు, తిరుపతికి తరలివచ్చిన రాయలసీమ బాధితులు. ఎస్వీఈలో ప్రారంభమైన జాతీయ యువజనోత్సవాలు, ఆకట్టుకున్న యువకుల విన్యాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.